హలో ఎవరి వన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఇండియా ట్రిప్ కోసము కొన్ని షాపింగ్ అనేది చేశాను సో ఆ వీడియో అనేది ఇప్పుడు షేర్ చేయబోతున్నాను ఇది లాస్ట్ వీక్ వీడియో ఇప్పుడు నేను టైం చూపిస్తున్నాను ఈవినింగ్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్కి మేము ధమామ్కి వెళ్తున్నాము సో అక్కడ కొన్ని థింగ్స్ అనేది తీసుకోవాలి చూసారు కదా ఇందాక నేను చూపించా సిక్స్ అయ్యింది టైము ఎంత వేడి ఉందంటే ఎంత ఇంకా లైటింగ్ అలాగే ఉంది అసలు చీకటి పర్లేదు చీకటి చాలా లేట్గా అవుతుంది అలాగే నైట్ అయినా కూడా ఇంతే వేడి ఉంటుంది ఉక్కపోతా బాగా హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంది ఈ ప్లేస్లో ఇక్కడ జనాలు ఎలా ఉంటున్నారో ఏమో అయితే నేనైతే ఈ వేడికి అస్సలు తట్టుకోలేకపోతున్నా ఈ ప్లేస్లో అంత వేడిగా ఉంది డైలీ ఫిఫ్టీ డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ హీట్ అయితే చాలా అంటే చాలా వేడి ఎక్కువగా ఉంది టైమ్స్ ఇంకా పోను పోను అది ఇంకా పెరుగుతూ ఉంటుంది అంట ఫిఫ్టీ కంటే కూడా ఇంకా పెరుగుతుంది అంట ఇక్కడ ఎండ అంత ఎక్కువగా ఉంటుందంట ఈ ప్లేస్లో ఈ హీట్కి సో ఈ హ్యూమిడిటీ తట్టుకోలేకనే మేము ఈవినింగ్ అని సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము సో అక్కడికి దమాంకి వెళ్ళేసరికి సెవెన్ అలా ఈజీగా పట్టింది కొన్ని వర్క్స్ కోసం అనేది ఇండియాకి అనేది రావడం రావాలనుకుంటున్నాము సో దాని గురించి అనేది ఆల్రెడీ టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసేసాము సో దానికి ముందు షాపింగ్ అనేది కొన్ని మిగిలిపోయాయి దానికోసమే ఇప్పుడు మేము ధమామ్కి వెళ్ళి అలాగే అక్కడ నుంచి మళ్ళీ అల్కోబార్లో కూడా కొన్ని షాపింగ్స్ ఉన్నాయి సో అన్నీ ఒకే ప్లేస్లోనే దొరకవు కదా కొన్ని కొన్నిటి కోసం ప్రత్యేకంగా ఒక ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది అందుకోసమే ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ కోసం అనేది మేము ఇప్పుడు ధమామ్కి వెళ్ళేది అక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని చాక్లెట్ స్ ఇక్కడ సౌదీ చాక్లెట్స్ ఉంటాయి కదా సో అవి కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నాము సో మధ్యలో వచ్చేసి ఇది పెట్రోల్ పంప్ దగ్గరని ఇక్కడ రిపేర్ షాప్ అనేది ఉంటుంది కదా టైర్ షాప్ అక్కడ ఎయిర్ ఎయిర్ అనేది ఫిల్ చేసుకుంటున్నారు ఇక్కడ ఎయిర్ ఫిల్ చేసుకోవడము మనమే చేసుకోవాలన్నమాట సో వాళ్ళైతే అయితే చెయ్యరు ఎయిర్ ఫిల్ చేసుకొని మళ్ళీ తర్వాత స్టార్ట్ అయిపోయాము చూసారు కదా అప్పుడే చీకటి వచ్చేసింది సెవెన్ ఓ క్లాక్ అలా అయిపోయింది ధమామ్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ నేను లో చూపిస్తున్నాను కదా ఇది దమ్మం స్టేడియం చాలా పెద్దగా ఉంటుంది స్టేడియం వరకు ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు సో ఈ విధంగా వెళ్ళేట దారిలోనే చూస్తామన్నమాట సో మొత్తానికైతే రీచ్ అయితే అయిపోయాము ఆ ప్లేస్ కి ఇక్కడ గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదా ఇదే గ్రాండ్ మార్ట్ సో ది ఇక్కడే డ్రై ఫ్రూట్స్ అనేది మంచిగా దొరుకుతాయి అలాగే తక్కువ కాస్ట్కి కూడా దొరుకుతాయి ఎంట్రన్స్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ నేనైతే ఏమైనా బట్టలు తీసుకుందామని చెప్పేసి పైకి వెళ్ళాను పైన అన్ని కూడా మనకు కావాల్సిన బొమ్మలు శాండిల్స్ I like a dresser, so. ఇవి అన్నీ ఉంటాయి కింద వచ్చేసి డ్రై ఫ్రూట్స్ గ్రోసరీ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట చాలా వరకు అన్ని చూ అన్నీ చూసాము ఏం తీసుకోవాలి అని చెప్పేసి పర్టికులర్గా ఇవి తీసుకోవాలని ముందుగానే ఏం డిసైడ్ అవ్వలేదు సో ఏవి నచ్చితే అవి తీసుకుందామని వచ్చాము ఇక్కడైతే టాయ్స్ ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి టాయ్స్ అన్నీ కూడా క్లోత్స్ కూడా అంత చక్కగా మంచి క్వాలిటీ క్లోత్స్ ఉంటాయి ఇక్కడ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా అలాగే కొన్ని శాండిల్స్ అనేవి ట్రై చేశాను ఎన్ని రకాల మోడల్స్ ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి కానీ నా సైజ్కి అయితే అవి సెట్ కాక నేను కొన్ని వరకు ట్రై చేశాను ఫైనల్గా ఒక పేరు అయితే తీసుకున్నాము ఇక్కడే నేను చూపిస్తున్నాను కదా ట్రై చేస్తున్నాను సో అలాగా కొన్ని శాండిల్స్ అనేవి ట్రై చేసి నచ్చినవి అనేది తీసుకున్నాము తర్వాత మళ్ళీ కొన్ని డ్రెస్సెస్ అలాగే కొన్ని టాయ్స్ సో ఈ విధంగా అన్ని కూడా తీసుకున్నాము ముఖ్యంగా ఇక్కడ లెగ్గింగ్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ మంచిగా ఉంటుంది కాటన్ క్లాత్తోని చాలా బాగుంటుంది సో దానికోసము కూడా ఈ షాప్కి రావడం జరిగింది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే మంచి ప్రైస్తోనే చక్కగా ఉంటాయి అలాగే ఇదంతా కూడా మొత్తం టెడ్డి బేర్ స్టాండ్ అనమాట ఇది ర్యాక్ అంతా అన్నీ కూడా టెడ్డి బేర్స్ పెడతారు పిల్లలకి ఈ విధంగా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి సో ఇందులో నుంచి కొన్ని థింగ్స్ అనేది తీసుకున్నాము అవి నేను ఏం తీసుకున్నాను ఎన్ని ఎన్ని తీసుకున్నాను ఎన్ని తీసుకొని వస్తున్నాను అని చెప్పి అది నెక్స్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను మళ్ళీ వెయిట్ కూడా ఉంటుంది కదా సో అదంతా కూడా చెక్ చేసుకోవాలి ఎక్కువ కూడా తీసుకున్నా కూడా మళ్ళీ తీసుకెళ్ళలేము సో ఏవైతే పాసిబిలిటీ అవుతాయో దానికి తగ్గట్టుగా మేము పెట్టుకున్నాము సో ఇదే కింది ఫ్లోర్ చూసారా అక్కడ మీకు కాస్ట్ కూడా కనిపిస్తుంది ఎంత ఉంది బాదం వచ్చేసి ఫిఫ్టీన్ రియాల్ ఉంది అది కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ రకరకాల చాక్లెట్స్ ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఫైనల్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే కొన్ని చాక్లెట్స్ అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ రిటర్న్ అనేది వెళ్తున్నాము మళ్ళీ అల్కోబార్కి వెళ్ళి అల్కోబార్లో మా అపార్ట్మెంట్స్ దగ్గరలో లు మార్కెట్ ఉంటుంది ఆ ప్లేస్కి మళ్ళీ అక్కడ షాపింగ్కి వెళ్ళామనమాట ఒకే రోజే అన్నీ తీసేసుకుంటే మనం అన్నీ కూడా ప్యాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని సో నైట్ అయినా కూడా మళ్ళీ ఈ షాప్కి వచ్చి ఇక్కడ కూడా చూసారా ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే అన్ని బొమ్మలు ఉన్నాయి మొత్తానికి అన్ని కూడా షాపింగ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పీస్ఫుల్గా అన్ని కూడా ప్యాక్ చేసేసి పెట్టేసుకున్నాను అంతే ఈ వీడియో అయిన తర్వాత ఎండ్ చేస్తున్నాను ఈ షాపింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్